हाय हेलो वेलकम बैक टू अवर चैनल मीरंदर चला चला बहुत सो इवा रेसीपी चूप्दा इवा रेसीपी वे पुलका नैन पुलका कोसम नेनु मैदा तीसुकुंटुन्नानु रॉक्सी गोल्ड वाली मैदा तीसुकुन्नानंडी दांट्लो कोंचेम रुचि की सरिपड़ा साल्ट याड चेसुकुन्नानु कोंचेम वाटर पोसुकुंटू पिंड अनेदी साफ्ट अयेंत वरकु कलुपुकोवालंडी కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా పోసుకోకండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చేసుకోండి ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి అండ్ ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను సాఫ్ట్నెస్ కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోవడం వల్ల పుల్కాలు అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయండి ఇలా గట్టిగా వత్తుకుంటూ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా చాలా సాఫ్ట్ గా వచ్చాయి ఇలా సాఫ్ట్ గా వచ్చిన దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలాగా అలా బాగా కలుపుకున్న తర్వాత పీసెస్ గా తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా మీకు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో ఇలా బాల్స్ గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటి మీద కొంచెం చేత ఆయిల్ తీసుకొని ఇలా రాసేసుకొని ఒక 5 టు 10 నిమిషస్ వరకు మూత పెట్టేసి పక్కన ఉంచుదాము 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూశారు కదా ఎంత సాఫ్ట్ గా అయిపోయినో చాలా సాఫ్ట్ గా అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ మైదా పిండి తీసుకొని ఇలా చల్లుకొని చపాతీలా చేసుకుందామండి ఫస్ట్ ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ అనుకుందాం చపాతీలాగా అనుకుందాం ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ అయిన తర్వాత చపాతీలా చేసుకుందామండి పల్చగా రావాలండి సో మీరు తీసుకునే బాల్స్ ని బట్టి ఎంత పల్చగా వస్తే అంత పల్చగా చేసుకోండి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ లో వేసుకుందాం చూశారు కదా చాలా పల్చగా రావాలి అప్పుడే మనకి పుల్కా అనేది బాగుంటుంది చూసారా ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ వెడల్పుగా చేసుకోండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ లో ఆ పుల్కాని వేసేసుకోండి ఇలా మిగతావి కూడా చేసేసుకోండి ఇక్కడ pan పెట్టుకొని pan హీట్ అయిన తర్వాత ఇలా పుల్కా వేసి వేట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేయలేదండి వెంట వెంటనే డౌన్ చేసుకుంటూ ఉండండి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇలా వెంట వెంటనే డౌన్ చేసుకుంటూ ఆ లైట్ హీట్ కే ఆ పుల్కా అనేది కాలిపోతుందండి బాగా చాలా టేస్టీగా ఉంటుంది మాడిపోతే అసలు బాగోదండి సో వెంట వెంటనే ఇలా డౌన్ చేసుకుంటూ ఉండండి అయిపోయిన దాన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి ఇంకా మిగతా రెండు కూడా ఇలానే చేసుకోండి ఇక్కడ నెయ్యి మాత్రం అప్లై చేయకండి నెయ్యి కాని ఆయిల్ కాని ఏది అప్లై చేయమాకండి ఇక్కడ
సో ఇలా వెంట వెంటనే టర్న్ చేసుకుంటూ ఉండండి, అప్పుడే మనకి మాడిపోకుండా ఉంటాయి. సో ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ప్రస్తుతానికి నా దగ్గర టమాటో కూర ఉందండి, సో నేను టమాటో కూరతో దీన్ని సర్వ్ చేసుకున్నాను. చూసారు కదా చాలా సాఫ్ట్గా వచ్చాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.